డిన్నర్దాతా సుఖీ భవ ఇదిగో అమ్మా నీ వెండి కంచం కాస్త జాగ్రత్తగా దాచుకో అసలు ఈ రోజులు బాగాలేవు వస్తా చెల్లెమ్మా వస్తా బాబుగారు ఇదిగో దొంగ బాబు నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు కానీ ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్ ఆహా ఆహా ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ అనసూయ అనసూయ అమ్మో మా ఆయన వచ్చేశారు బాబు నీకు పుణ్యం ఉంటుంది ఆయన కట్లు ఇప్పు తీసే మీ ఆయన మరి నేవరు ఆయన పక్కింటాయన పతిత నిచురాల ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్ట పగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట ఈ ఘోరకల్ని నేను సహించలేను ఈ అన్యాయాన్ని నేను భరించలేను ఐ జస్ట్ కాంట్ బేర్ ఏయ్ ఏం చేస్తుంటావు నువ్వు చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ ని చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా కొంపలో చెక్ చేసుకోకలదా డబ్బు సంపాదించగానే సరిపోదయా పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి ఎందుకు ఏం జరిగింది నా చెల్లెలు రాంగ్ రూట్ వెళ్తుంది అసలు నువ్వెవరు దొంగని దొంగ దొంగ వీడు నిజంగా దొరుకుతాడంటావా ఎందుకు దొరకడరా ఏం దొరుకుతాడో ఏంటో అన్ని పోలీస్ మాటలు ఒరే నీ ఫోటో దొంగరా అమ్మ వాడే దొంగ పట్టుకో పట్టుకోమన్నది నన్ను కాదయ్యా పారిపోతున్న దొంగని వదలండి వదరం సత్యం ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్ దొంగని నీరు కాదయ్యా పారిపోతున్న వాడు వదలండి మాకు కావాల్సిన దొంగ నువ్వే ఇదిగో మీరు కూడా ఏంటండి కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి అమ్మా దొరక 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 వదిలితే మళ్ళీ దొరుకుతావా బాకీ విషయం తెలుసు లేదా పొరపాటు కూడా నేను వదలం తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను ఇంతకాలం ఓపిక పట్టినాడు ఇంకొక వారం ఓపిక పట్టండి ఈ మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు వారం రోజుల్లో ఆ లేడీ పోలీస్తో నాకు పెళ్లి పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా తెలుసు 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది పేపర్లో వేశారుగా అదే మరి అసలు పట్టుకుంది ఎంతో తెలుసా 150 గవర్నమెంట్ ఇచ్చింది మిగతా 100 నొక్కేసింది ఆ 100 నా కట్టంగా ఇస్తుంది అరవకండి కొంపలు అంటుకుంటాయి అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను ఇదిగో అపారం నా అమౌంట్ పెద్దది నాకు 2 కొట్టాలి హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి ఎవరన్నా 200 అప్పెడతారా ఏంటి అత్త కూతుర ఈ గొట్టంగడు ఎవడు చెప్పానే లైన్ ఇస్తున్నాను ఇతనే లైన్ క్లియర్ అయిందా ఇతనిది అయిపోయింది వీళ్ళమ్మ నాన్న బామ్మల లైన్లు క్లియర్ అవ్వలేదు అసలు గొట్టంగడిది అయిపోయిందిగా ఆ పెద్ద గొట్టంగడిది ఎవడు కావాలి నాకు కావాలి వాళ్ళ ముగ్గురు మా పెళ్లికి అంగీకరించి మా లైన్లోకి వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు నువ్వు పెళ్లి చేసుకునేది కాపురం చేయబోయేది ఇతంతో వాళ్ళ అంగీకారం నీకెందుకు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్తే నన్ను కిరసనాయిలు పోసు గ్యాస్ లీక్ చేసు మందు కలిపో చంపేస్తారు అంచేత వాళ్ళు ఒప్పుకోవాలి ఈ పెళ్లి జరగాలి సరే నీ కోరిక ప్రకారమే వాళ్ళని లైన్లోకి తెచ్చేస్తాను ఆవేశపడకండి అన్నయ్య గారు అది మీరనుకున్నంత సులభం కాదు ఈ అప్పులప్పారావుకి సులభం కాదంటూ ఉందా ఉంది మా వాళ్ళ క్యారెక్టర్స్ మీకు తెలియవు మా అమ్మ చిరంజీవికి పిచ్చ ఫ్యాన్ చిరు చిరు అని 3 సార్లు అనుకోకుండా చిరు తిండి కూడా తినదు అసలు ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉంటుందని మీ ఉద్దేశం హౌస్ వైఫ్ కదా హౌస్ లో ఉంటుంది దెబ్బతినేసారి చూసారా ఆవిడ ఇప్పుడు I see. No problem.
మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా. ఏమిటి మా అమ్మ నరికేస్తారా? అబ్బా నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా, ఏం నేర్పించావు? మీ అమ్మని లైన్లోకి తెస్తా. ఓ ఐ సీ, నో ప్రాబ్లం. మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా. ఏమిటి మా అమ్మ నరికేస్తారా? అబ్బా నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా, ఏం నేర్పించావు? మీ అమ్మని లైన్లోకి తెస్తా. మా అమ్మని తెస్తే తెవచ్చుగానండి, మా నాన్నని తేవడం చాలా కష్టం అండి. ఏ ఆయన బాలకృష్ణ ఫ్యాన్? ఆయన ఇప్పటి మనిషి కాదండి బాబు, క్రీస్తు పూర్వం వాడు. ఆయన అప్పుడే పుట్టి అక్కడే సెటిల్ అయిపోయాడు. అను భ్రష్టురాల, సంగీతం అన్నది ఒక తపస్సు, జన్మ జన్మల సుకృతంతో కానీ అది సిద్ధించదు. రససిద్ధి పొందిన మనిషి జీవితం ఇంతేనా? మీ అమ్మ నరకటం కన్నా మీ నాన్న నరకటం చాలా ఈజీ. నెక్స్ట్ సోని. మీ కుక్క కాదు, మా బామ్మ. బామ్మ సోనియా? అవును, ఆవిడ 100 ఏళ్ల తర్వాత పుట్టాల్సింది, కానీ 70 ఏళ్ల క్రితం పుట్టేసింది. అది ఆవిడ క్యారెక్టర్. చచ్చేంత చెవుడు ఉంది, అయినా ఆ సంగీతం వినడం మాత్రం మానదు. ఈ ముగ్గురిని నరకడం ఈ అప్పారావుకి ఆఫ్టరాల్. మీ పని మీద మీరుండండి, నా పని మీద నేను ఉంటాను. ఒరే, ఈ విషయంలో నీకెందుకు హెల్ప్ చేయాలనిపిస్తుందిరా? అవునా? అయితే పద రాబంగారి కూర్చో. ఇప్పుడు చావు అనేది చాలా సహజం, దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవీ చలం, సావిత్రి, పటాపట్ జయలక్ష్మి, అలాంటి ఇలాంటి వాళ్ళే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాప నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడ రోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చా? ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంటకట్టారు, ఇప్పుడు అది బతికి నన్ను చంపేస్తుంది. లెగ్గు నాయన, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది? నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంత ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్ నా పని అయిపోయింది. అవునరా, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తానరా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు, తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా, అటు చూడు. ఒంగు అసలు దీనికంతటికి కారణం నువ్వే. నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకు ఈ దిక్కుమాలిన పెళ్లి చేశావు. అవును బాబు, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. నేను ఈ ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేశాను.